హలో వివర్స్, వెల్కమ్ టు జజే వెరైటీస్. దిస్ ఇస్ జయశ్రీ. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను ఒక మంచి హెయిర్ రిలేటెడ్ టిప్ తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ రోజు మెత్తో హెయిర్ కి సంబంధించి నేను ఒకటి మంచి టిప్ చూపించబోతున్నాను. ఇదైతే చాలా యూజ్ఫుల్. అండ్ ఈ క్లైమేట్ కి వచ్చేసి మనకు చాలా డాండ్రఫ్, స్ప్లిట్ ఎండ్స్ అండ్ ఇచ్చి స్కాల్ప్ వస్తుంటుంది. కాబట్టి వాటన్నిటికి చెక్ పెట్టడం కోసం మనం రోజు మెర్రీతో ఏం చేయబోతున్నాం అనేది చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ రోజ్మెర్రీ వాటర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దాని కొరకైతే మన హెయిర్కి సరిపోయేతన్ని వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసేసుకొని అవి బాయిల్ అయ్యేటప్పుడు మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్నటువంటి ఫెనిగ్రిక్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఫెనిగ్రిక్ సీడ్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. చాలామందిలో చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ వస్తుంది. వైట్ హెయిర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ దీనిలో ప్రోటీన్ అండ్ నికోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఈ ఫెనుగ్రిక్ వాటర్ని కూడా డైలీ ఇంటేక్ తీసుకోవడం వల్ల బాడీలో డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా స్కిన్ గ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా హెయిర్కి ఫెనుగ్రిక్స్ వాటర్ అప్లై చేయడం వల్ల కూడా హెయిర్కి మంచి షైనీనెస్ వస్తుంది. ఈ విధంగా వాటరు ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చేసి ఫెనుగ్రిక్ సీడ్స్ మనం రోజ్మెర్రీ లీవ్స్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ రోజ్మెర్రీ లీవ్స్ వల్ల మన హెయిర్ అనేది చాలామందికి ఫాల్ అయిపోతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తుంది. అదేవిధంగా హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. అండ్ ఇచ్చి స్కాల్ప్ ఉన్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా హెయిర్ రఫ్నెస్ని తగ్గించేసి హెయిర్కి కండిషనర్లాగా కూడా యూజ్ అవుతుంది. ఈ ఫెనుగ్రిక్స్ అండ్ రోజ్మెర్రీ రెండు కాంబినేషన్లో అప్లై చేసుకున్నామనుకో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వీటిని అయితే 5 to 10 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా దగ్గరకు అయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేయంగా వచ్చిన దాన్ని మనం చెట్లకైనా వేసుకోవచ్చు. లేదంటే పాడేయాలి అనిపించకపోతే దీన్ని మిక్స్ చేసేసుకొని కొద్దిగా కర్డ్ కలిపేసుకొని హెయిర్కి ప్యాక్ లాగా కూడా యూస్ చేయొచ్చు. చూడండి కలర్ ఎంత బాగుందో. అసలుకి దీన్ని ఇంటేక్ కూడా చేయొచ్చు. ఇంటేక్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, స్కిన్ గ్లో అవుతుంది అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇది చల్లగా అయిన తర్వాత స్కాల్ప్కి బాగా మసాజ్ చేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత ప్లెయిన్ వాటర్తో కడిగేసుకోవాలి. అంతే అండి, సింపుల్. చూడండి అసలు ఒక్క హెయిర్ ఫాల్ కూడా అవ్వలేదు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసేయండి.